సంగారెడ్డి జిల్లా చెరువు మండలంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. పటాన్చెరువు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదేనని ఆయన అన్నారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరి వారు వారి వర్ధంతి సందర్భంగా 12వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు పటాన్చెరువు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వారికి ధనానివాళులు అర్పిస్తున్నాం. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 2004లో ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలో అనేక రైతు ఆత్మహత్యలు, అనేక మహిళలు, వృద్ధులు, అనేక మంది అనేక ఇబ్బందులుగా మరి అనేక మంది ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని ముఖ్యంగా నిరుద్యోగులు, మహిళల పట్ల, అందరి పట్ల మరి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి పాదయాత్రతోటి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు రైతు రుణమాఫీ, రైతులకు ఉచిత విద్యుత్, అట్లాగే డ్వాక్రా మహిళలకు పావుల వడ్డీ రుణాలు, మరి అట్లాగే రూపాయి కిలో బియ్యము, అనేకంగా సంస్కరణలు తీసుకొచ్చి ముఖ్యంగా జలయజ్ఞం ద్వారా కోటి ఎకరాలకు నీరు అందించి ఇక్కడ తెలంగాణలో మరి అట్లాగే రాయలసీమలో అట్లాగే కృష్ణా డెల్టాలో కూడా నీరు అందించినటువంటి మహోన్నత వ్యక్తి, ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంగారెడ్డి జిల్లాలో కూడా ఐఐటి కావచ్చు, ఇక్కడ రింగ్ రోడ్డు కావచ్చు, రీజనల్ రోడ్లు కావచ్చు, ముఖ్యంగా ఇక్కడ ఆసుపత్రి, బస్ టెర్మినల్, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ బిహెచ్ఎల్, బీడీఎలు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, అనేక పరిశ్రమలు రావడం జరిగింది, ఉపాధి మరి కలవడం జరిగింది. కానీ ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఉపాధి లేదు. రాబోయే రోజుల్లో అందరం కూడా మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని మనందరం కూడా ముందుకు పోయే తరుణం ముందుకు వెళ్లాలి. ముఖ్యంగా పెద్దలు, పిసిసి అధ్యక్షులు, మన ప్రీతం నాయకుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి మరి కార్యకర్తలందరినీ మరొకసారి వేడుకుంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. అమర్ హే, అమర్ హే, అమర్ హే వైఎస్ఆర్, అమర్ హే వైఎస్ఆర్, అమర్ హే.